ఇవాళ మీ ముందు మా అంచనాది. దయచేసి మీ ద్వారా మనవి కూడా, ఇది కేవలం అంచనాలు మాత్రమే. మేము ఈవీఎంలోకి వెళ్ళి తొంగి చూసినవి కాదు. ఇవి ఈవీఎంలోకి వెళ్ళి తొంగి చూస్తే కరెక్ట్గా చెప్పగలనా అంటే 100కి 100% రావచ్చు. అంచనా కాబట్టి కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు, కాబట్టి కొంత ఎర్రర్ కూడా ఉంటుంది, కొంత మార్జిన్స్ కూడా ఇస్తుంటాం. ఆంధ్రప్రదేశ్లో తదుపరి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే కొనసాగుతుందని మా అంచనా తేలింది. అంటే తెలుగుదేశమే మళ్లీ అధికారంలో రాబోతుందని, ప్రజలు ఇవాళ మొదలుపెట్టిన రాజధాని కానీ లేదా ప్రాజెక్టులు కానీ ఇంకా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఉన్న ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఇవన్నీ కూడా సకాలంలో పూర్తయి, మనకి రాష్ట్రం పరిపూర్ణంగా తయారవుతుందన్న ఒక నమ్మకంతో మళ్ళొకసారి తెలుగుదేశం కొనసాగాలని చెప్పి వారి యొక్క కోరికగా మాకు వచ్చిన అంచనా ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. ప్రధానపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి పోటీ ఇచ్చింది. హోరాహోరీగా మీరు చూశారు, మీటింగులు చూశారు, అలాగే జరిగిన సభలు చూశారు. సో హోరాహోరీగానే పోరాటం పోటీ జరిగింది. అధికారంలో రాకపోయినా గణనీయమైన ప్రజా మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వారు కూడా అధికార పక్షానికి గట్టి పోటీ ఇచ్చి దగ్గరలోనే నిలిచారు. కాకపోతే అధికారం ఒకరికే వస్తుంది, గెలుపు ఒకరికే వస్తుంది. ఆ తర్వాత స్థానంలో పవర్ స్టార్ తెలుగు ప్రజల ఆరాధ్య స్టార్ నటుడు, నటన కంటే కూడా ప్రజా జీవితం ముఖ్యమని చెప్పి ఎంచుకున్న వ్యక్తి, రాజకీయ అరంగేటం చేసినాక తను 3వ స్థానంలో, అంటే ప్రజల మద్దతు ఆయనకు 3వ స్థానంలో ఉన్నట్టుగా తెలియంది. ఆ తర్వాత స్థానాల్లో ఇంకా బీజేపీ, కాంగ్రెస్, ఇంకా అనేక పక్షాలు నిలిచింది. బట్ ప్రధానంగా ఈ 3 పక్షాల మధ్యనే పోటీ జరిగింది. ఇది త్రిముఖ పోటీ, గతంలో ఇద్దరి మధ్యనే జరిగింది. సో అందుకని త్రిముఖ పోటీ కాబట్టి ఈసారి ఆ ప్రధాన పక్షాలు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో వచ్చిన ఓటింగ్ శాతం కంటే కూడా తగ్గింది. ఇవాళ 3వ పార్టీ బలంగా వచ్చింది కాబట్టి ఆ పార్టీ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరి మీద ప్రభావితం చూపించింది. దానివల్ల వారి యొక్క జయాపజయాలు ఆ వారి 3వ పార్టీకి వచ్చిన ఓట్ల మీద కానీ లేకపోతే వారు తీసుకున్న ఓట్ల మీద కూడా ఆధారపడి వచ్చింది. సో ఇవన్నీ పరిగణలో తీసుకున్నాక అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, వారు చేస్తానన్న మేళ్ళు, ఇవన్నీ పరిగణలో తీసుకున్నాక అలాగే చివరిలో ఎన్నికలప్పుడు ఎన్నికలకు 2-3 రోజుల ముందు కూడా అన్ని పక్షాలు అనేక ప్రయత్నాలు చేస్తాయి. వారు దాన్ని మనం ఎలక్షనీరింగ్ అంటాం. మనం ఎవరు బాగా చేశారు ఎలక్షనీరింగ్ అని కూడా అది కూడా లోతుగా పరిశీలించారు. ఎందుకంటే అది కూడా ఒక ప్రభావితం చూపించే అంశమే. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ ఎలక్షనీరింగ్ కూడా ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా లోతుగా కింద స్థాయి వరకు వెళ్ళారు, ఇవన్నీ కూడా ఆ 2-3 రోజుల్లో జరుగుతాయి కాబట్టి అవి కూడా లోతుగా పరిశీలించాం. అవన్నీ పరిశీలించినాక మాకు వచ్చిన అంచనా ఏంటంటే అధికారం టీడీపీదే, అలాగే వారికి వచ్చే ఓటు శాతం 100కి అటు ఇటుగా ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పలేమని చెప్పకంటే ఇవన్నీ కూడా ఈవీఎంలోకి తొంగి చూసినవి కాదు, శాస్త్రీయ పద్ధతిలో ప్రజల నాడి తెలుసుకునే కాబట్టి 100కి అటు ఇటుగా ఉంటాయి. సో మా వారు మా టీం ఇచ్చిన అంచనా ఏంటంటే తెలుగుదేశానికి 100కి ఒక 10 అటో 10 ఇటో, అంటే 10 ± 100 ఉంటాయని చెప్పి. ఎందుకు ఇంత మార్చడం ఎందుకు ఉందంటే ఎప్పుడూ లేని విధంగా అనేక రకాలుగా వాగ్దానాలు, ప్రలోభాలు, నిధులు, అలాగే ఇలా అనేక రకాలుగా ఇవన్నీ జరిగినప్పుడు కొంత తర్జన భర్జన జరిగింది. సో నాడి పసిగట్టడంలో కొంత అటు ఇటు ఎర్రర్ ఉండొచ్చామని చెప్పి ఈ కొంచెం అటు ఇటుగా 100కి ఇవాళ మీ ముందు తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72కి అటు ఇటుగా ఉంటాయని, ఒక 72కి 7 సీట్లు అటు కానీ ఇటు కానీ, అంటే 7 ± 72 సీట్స్గా
మా అంచనాలో తేలింది. అలాగే ఇతరులకి అంటే ఇక అన్న మిగతా పార్టీలు అన్ని కలిపి చెప్పాల్సి వస్తుంది. ఇతరులకి ఒక మూడు సీట్లకి అటు ఇటుగా వస్తాయని, మూడు సీట్లకి ఆ మూడు అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, ఆ మూడుకి ప్లస్ ఆర్ మైనస్ టూ అంటే ఒక రెండు సీట్లు అటు కానీ ఇటు కానీ మూడుకి ఉంటాయని, త్రీ ప్లస్ ఆర్ మైనస్ టూగా మా వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారం ఇతరులకి అంటే ఇతరులు అంటే అన్ని మిగతా పార్టీలు అన్ని కలుపుకుంటే ఆ విధంగా ఉన్నాయి. అలాగే ఓటింగ్ శాతానికి వస్తే టీడీపీకి ఒక 43 కొంచెం అటు ఇటుగా ఉంటాయి. 43% ఒక పర్సెంట్ అటు ఉండొచ్చు, ఒక పర్సెంట్ ఇటు ఉండొచ్చు, కొంత అటు ఇటుగా ఉంటాయి. అందుకని మా వాళ్ళు అంచనా ప్రకారం 43 ఉండొచ్చు, 44 ఉండొచ్చు, లేదా ట్రెండ్ ఒకవేళ అనుకున్న ట్రెండ్ కొంచెం ఎక్కువ ఉంటే 45 దాకా కూడా వెళ్ళొచ్చున్నారు. సో ఏదైనా కూడా 43 అటు ఇటుగా ఉంటాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా 41 అటు ఇటుగా ఉంటాయి. అంటే అంటే ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఒక 2% కనపడుతుంది మాకు. అది 2% 1% అవ్వచ్చు, 2% 3% కూడా అవ్వచ్చు. కానీ బట్ ఇంచుమించుగా వాళ్ళు 41 కొంచెం అటు ఇటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఓటింగ్ శాతం వచ్చింది. అలాగే ముఖ్యమైన మూడో పార్టీగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఒక 11 అటు ఇటుగా, 11 10 అవ్వచ్చు, 11 రావచ్చు, 12 రావచ్చు, కొంచెం అటు ఇటుగా 11% అటు ఇటుగా ఉంటాయని చెప్పి మంచిగా తెలియదు. సో ప్రధానంగా మూడు పార్టీలు. సో మిగతా పార్టీలకి చాలా అత్యల్పంగా వచ్చినాయి కాబట్టి వాటి గురించి పెద్దగా మనం ఇవాళ వారికి వచ్చిన ఓటింగ్ శాతం గురించి ఇచ్చే అవసరం కూడా లేదు. దుబాంకౌర్ సర్వే కంపెనీ, నువ్వు చెప్పేవి ఏవి జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతమైనటువంటి మినిమం 110 మాక్సిమం 140 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు వైఎస్ఆర్సిపి. సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి చక్కటి, దీంతో నరేంద్ర మోడీ గారు దేశానికి మరొకసారి ప్రధానమంత్రిగా పట్టాభిషేకం కడుతున్నారు అని నేను ఎంతసేపు చెప్పాను? 1 మినిట్లో చెప్పా. నువ్వు ఎంతసేపు చెప్తావు? అక్కడ ఈక్వేషన్ అండి, అక్కడండే ఆ ఫ్లైఓవర్స్ అండి, అక్కడండే అదేదో కట్టాలండి, వీళ్ళందరికీ నమ్మకం అండి, ఇతను చేస్తాడని నమ్మకం కొంతండి, చేసేవాడు ఇది చేస్తాడని నమ్మకం. ఏంటి నీ సోది, ఏంటి సోది చెప్తావేంటి? సర్వేలో మొత్తం చదివా, గంటలు గంటలు ఇంటానికి ఎవరికి ఇక్కడ టైం లేదు. నీ సర్వే ఒక దుబాంకూరు సర్వే. భారతదేశం మొత్తం నవ్వుతున్నారు నిన్ను చూసి. ఆ సంగతి నీకు నీ పక్కన వాళ్ళు చెప్పట్లేదేమో. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి పాదాల కింద కూర్చొని అనౌన్స్ చేస్తావా తప్పుడుగా? నాకే కులం లేదు, నాకే పార్టీ లేదు, నాకు నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు అని చెబితే నమ్మడానికి ఇది 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ కాదు. గుర్తుపెట్టుకో, ప్రపంచం మొత్తం నాకంటే తెలివి కళ్ళు, నాకంటే సుప్రీంగా ఉండే యంగ్స్టర్స్ వచ్చేసారు. మీకు షట్టర్ క్లోజ్ చేశారు, తాళాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల కరెక్ట్గా నువ్వే చూసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకో. బయటకు వస్తే ప్రజలు రియాక్షన్తో ఉన్నారు, అందుకని ముందుగా ఇండికేట్ చేస్తున్నాను. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి సెక్యూరిటీ పెట్టుకుని చక్కగా ఇక్కడ దాక్కో మిస్టర్ లగడపాటి రాజగోపాల్, జాగ్రత్త. సర్వేలు చదివేటప్పుడు ఇది మేము సైంటిఫిక్ గా చెప్తున్నాము, ఇది మేము తొంగి చూసి చెప్పింది కాదు, మీరేమనుకోవద్దు, ఏదో పెద్ద ఇంటెలిజెంట్ గా. ఫస్ట్ నువ్వు చేయాల్సిన సర్వే ఎక్కడో నేను చెప్తాను. ఎక్కడో తెలుసా? నువ్వు చేయాల్సిన సర్వే నీ కుటుంబంలో. సినిమాలు తీయటం మీ తమ్ముడికి నేర్పించో, పాయింట్ నెంబర్ 1. వ్యాపారం చేయటం బ్యాంకుల్లో మధ్యతరగతి వాడు తన చెల్లిళ్ళకో, తన బిడ్డలకో, పెళ్లిళ్ళకో, చదువులకో డబ్బులు అవసరమని డిపాజిట్ చేస్తే, కొన్ని దుబాంకూరు బ్యాంకులు మీకు లోన్లు ఇస్తే మొత్తం సర్వనాశనం చేసి ఆ డబ్బులు వాడుకొని ఎగ్గొడటానికి ప్లాన్ వేసి స్కెచ్ చేసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నీ కుటుంబంలో నువ్వు సర్వే చేసుకో ఫస్ట్. ఎట్లా ఆ డబ్బులు కట్టాలి అనేది నరేంద్ర మోడీ గారు మళ్లీ చెప్తున్నాను, మీరు మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నారయ్యా, ఇట్లాంటి బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ ఫస్ట్ పాస్పోర్ట్ చీజ్ చేయండి, హౌస్ అరెస్ట్ పెట్టండి, డబ్బులు కట్టించండి, వీళ్ళని బయట తిప్పమాకండియ్యా. వీళ్ళని కొంగు కాసే పార్టీలు, వీళ్ళని దాచిపెట్టే పార్టీలు, వీళ్ళని బీగాలేసి లోపల అండర్ గ్రౌండ్ లో భూస్థాపితం చేసే పార్టీలని వెనకాల పెట్టుకుని నడుస్తుంటారు. వాడు ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరిని క్షమించొద్దు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నేను చెప్తున్నాను,
ప్రతి ఒక్కడు దాచిపెట్టుకున్న డబ్బుల్ని ఇట్లాంటి హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే చిట్రస్ అంతా, ఈ చిట్రస్ అందరూ కూడా బిలాంగ్స్ టు ఏ పార్టీయో మీకు తెలుసు రాజగోపాల్ గారు, అందరూ కలిసి కూడగట్టుకుని అర్థమైందా 23వ తారీఖు వెయిట్ చేయండి, 1 మంత్ లో మీరందరూ లోపలికి వెళ్లిపోవడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో అన్ని జైల్స్ క్లియర్ చేయాలి. ఒక రేపు ఒక ఎక్కడైనా జరిగితే ఒక కుటుంబం బాధపడుద్ది, కానీ ఇట్లాంటి దగులు బాజీల వల్ల మాత్రం రాష్ట్రం యొక్క ఖజానా దేశ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయే వాళ్ళని కొత్త చట్టాలు తీసుకొచ్చి బ్యాంకుల్లో ఐపీ పెట్టిన ప్రతి ఒక్కడికి పాస్పోర్ట్లు చీజ్ చేసి నాన్ బెయిల్ బిల్ కింద అరెస్ట్ చేస్తే తప్ప ఇట్లాంటి వాళ్ళు పబ్లిక్లకు వచ్చి ఎట్లా మాట్లాడుకుద్దేస్తాయి? మీకు సిగ్గుండదా? పక్కన ఎవడన్నా 100 రూపాయల కాగితం అప్పు ఇవ్వాలంటేనే మనం వెళ్ళి అయ్యా కొంచెం కుటుంబ కష్టాల్లో ఉన్నాము, వచ్చే నెల ఇస్తాము, వచ్చే వారం ఇస్తామని చెప్తామే, ఇన్ని 1000 కోట్ల రూపాయలు మోసం జరిగిందన్నా మనం సర్వే పెట్టుకుందాం, ఎట్లా నేను ప్రజా దీంట్లో ఉన్నానే అని చెప్పి మీ కుటుంబానికి చెప్పుకో. నువ్వు ఫస్ట్ నీ సర్వే నువ్వు చేసుకో, అర్థమైందా? నీ దుబ్బాంకూరు సర్వేలు ఇక్కడ పనికి రావు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకొక అడ్వాన్స్ గా ఇంకొక చమత్కారంగా చెప్పనా, ఇంకోటి నీకు మిస్టర్ రాజగోపాల్ నువ్వు కష్టపడు మాకు, 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్ సిపిఐ గెలుస్తుంది, ఇప్పటికంటే ఎక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు ఒక 120 వచ్చినానుకో, 130 వస్తాయి అప్పుడు ముందుగా వెళ్తున్నా సర్వే, నీ టైం వేస్ట్ చేసుకో మాకు. ఇంకా ఎంత ఫాస్ట్ గా చెప్పాను నేను అది, ఓకే ఉంటాను, గుడ్ బై మిస్టర్ లగడపాటి రాజగోపాల్, ఓకే చక్కగా నీ కుటుంబాన్ని సర్వే చేసుకో, పేద ప్రజలకు ఎగ్గొట్టిన నీ కుటుంబం డబ్బులు ఎట్లా రిటర్న్ తీరవాలో దాన్ని ప్లాన్ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఏంటది సార్ క్వశ్చన్? సార్ ఏం తప్పు లేదు, ముఖ్యమంత్రి అవ్వకపోవటం నేను అవుతాను, నాకు అవ్వాలని ఉంది, కుదురుద్దా? సార్ మీకు అవ్వాలని కుదురుద్దా? నిన్నటిదాకా మొన్నటిదాకా రవి ప్రకాష్ కూడా అవ్వాలని ఉంది టీవీ నైన్లో, కుదిరిందా? ఎట కుదురుద్ది? ముఖ్యమంత్రి అంటే సినిమా మేకప్ వేసుకుందానే ముఖ్యమంత్రి అయిపోతారా? ఏముండదు, అంత ఇప్పుడు కాదు, 2014లో కూడా కాదు. తీసి పక్కన పెట్టండి, బిలో 5 సీట్స్.